ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఏపీ టెట్ 2024 రివైజ్డ్ షెడ్యూల్ డీటెయిల్స్. ఏపీలో టెట్కు డిఎస్సికి సన్నద్ధమవుతున్న అభ్యర్థులు చేసిన వినతుల మేరకు టెట్ పరీక్షల తేదీలో విద్యాశాఖ మార్పులు చేసింది. జూలై 17th ముగియాల్సిన దరఖాస్తు గడువును 3 వరకు పొడిగించింది. ఏపీ టెట్ 2024 జూలై సెషన్లో విద్యాశాఖ మార్పు చేసింది. దరఖాస్తు గడువును పెంచడంతో పాటు పరీక్షల తేదీలను మార్పు చేసింది. టెట్కు డిఎస్సికి సన్నద్ధమయ్యే అభ్యర్థులకు తమకు పరీక్షల కోసం మరింత సమయం కావాలని, ఒక్కో పరీక్షకు కనీసం 90 రోజుల వ్యవధి ఉండాలని చేసిన వినతులకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు కొత్త షెడ్యూల్ను విద్యాశాఖ ప్రకటించింది. ఏపీ టెట్ కాలేజ్ ఫీజు చెల్లింపు ప్రక్రియ జూలై 3న ప్రారంభం కాగా, ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జూలై 4న ప్రారంభమైన సంగతి తెలిసింది. ఏపీ టెట్ ఫీజు చెల్లింపు గడువు జూలై 16తో, దరఖాస్తు గడువు జూలై 17తో ముగియాల్సి ఉంది. అయితే 3 వరకు ఫీజు చెల్లింపు దరఖాస్తు గడువును పొడిగించారు. పరీక్ష ఫీజు కింద అభ్యర్థులు ఒక్కో పేపర్కు, అంటే పేపర్ 1A, పేపర్ 1B, పేపర్ 2A, పేపర్ 2B 700 రూపాయలు వేరువేరుగా చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే హెల్ప్ లైన్ నెంబర్లు 9505619127, మరొక నెంబరు 9705655349, మరొక నెంబరు 8121947387, మరొక నెంబరు 8121046997 ద్వారా సంప్రదించవచ్చు. కొత్తగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 3 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఆయా తేదీల్లో ప్రతిరోజు 2 సెషన్లో టెట్ పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం సెషన్ వచ్చేసి 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. అదే మధ్యాహ్న సెషన్ వచ్చేసి 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను 22 సెప్టెంబర్ నుంచి అందుబాటులో ఉంచనున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.